జిల్లా నర్సీపట్నంలో మాజీ మంత్రి అయ్యన్న విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్ పరిపాలన చూసి 2 సంవత్సరాలకి జనాలు తరలు బాధకుంటున్నారని ఎద్దావా చేశారు. ఈ ఒకటి అధికారంలోకి వచ్చాక పరిశ్రమలు పెట్టేందుకు భయపడి పెట్టుబడిదారులు పారిపోతున్నారని అన్నారు. టీడీపీ హయాంలో మంజూరైన టిట్కో ఇళ్లకు అధికార పార్టీ రంగులు వేయడానికి వైసీపీకి సిగ్గుండాలని దుయ్యబట్టారు. నియోజకవర్గంలో కోట్ల వ్యయంతో చేపట్టి 80% వరకు పూర్తయిన పనులను 18 నెలల్లో పూర్తి చేయకుండా ఎమ్మెల్యే కొమ్ముదాస్ కథలు చెబుతున్నాడని విమర్శించారు. 45 ఏళ్లకే పెన్షన్ అని, అధికారంలోకి వస్తే 3 ఏళ్ల పెన్షన్ ఇస్తామని ప్రజలను మోసం చేసిన ప్రభుత్వం వైసీపీ అని అన్నారు. అందరికీ నమస్కారం అండి. నిన్న మన నర్సీపట్నం ఎమ్మెల్యే గణేష్ తాలూకు ప్రెస్ మీట్ చూడడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఎంతసేపు కూడా నన్ను విమర్శించడానికి టైం కేటాయించడం తప్పించి నేను కానీ మా నాయకులు కానీ అడిగిన ప్రశ్నలకి ఒక్కటి కూడా సూటిగా సమాధానం చెప్పలేకపోయాడు. చెప్పే ధైర్యం కూడా లేదు అతను, నాకు తెలుసు. ఎంచేదంటే నేను అంటాడు, అర్బన్ హౌసింగ్ టిట్కో హౌసెస్ మేము అన్ని ఇల్లిస్తే 85% పూర్తి చేస్తే మీకు చేత కాక పూర్తి చేయలేదు అంటాడు. అసలు ఆ టిట్కో ఇల్లు చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందా లేదా మీ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడా? ఆ మాత్రం కూడా జ్ఞానం లేకపోతే ఎట్లా? 85% మేము పూర్తి చేసాం. ఈ లోపల ఎలక్షన్లు వచ్చాయి, కర్మకాలమే ప్రభుత్వం వచ్చింది, మరి 18 నెలల నుంచి మీరేం చేస్తున్నారు? ఏం పీకుతున్నారయ్యా కంప్లీట్ చేయకుండా? పైగా ఈవేళంట ఆ ఇంటికి రంగులు మార్చేస్తున్నారు, ఏ నీలం రంగు అది వేస్తున్నారు, డార్క్ బ్లూ కలర్ ఏదో, మరీ విచిత్రంగా ఉంది కదా. కొడుకు ఒకరికి పుడితే మరి ఎమ్మెల్యే గారు పేరు పెట్టుకుంటాడు నాకు పుట్టాడు అని. చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో అతని ప్లానింగ్తో ఇల్లు వస్తే మీ సొంత ఇల్లుగా మీరేమో రంగులు వేసుకుంటే ఎట్లాగండి? సిగ్గు ఉండాలి కదా, సిగ్గు లజ్జ లేకపోతే ఎట్లాగండి? మనిషి అన్న తర్వాత సిగ్గు లజ్జ ఉండాలి కదా. తర్వాత చూస్తే నర్సీపట్నంలో ఖాళీ స్థలాలు ఇల్లు కట్టాం మేము, సుమారు 2000 ఇల్లు కట్టాం, అది కూడా మేమే కట్టామని చెప్పుకుంటే ఇంక మరీ ఘోరం కదా. ఈ విధంగా ఏదేదో మాట్లాడతారు, ఒక్కడే కూడా సరైన సమాధానం లేదు. మాకు మేనిఫెస్టో ఉంది అంటాడు. మేనిఫెస్టోలో చాలా చెప్పారు మీరు, 3000 రూపాయలు పెన్షన్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఏదో 250 రూపాయలు ఇచ్చి కాలం కట్టించుకుంటారు 18 నెలల నుంచి. 45 సంవత్సరాలకి వయసుకే పెన్షన్ ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. ఇవన్నీ కూడా మేనిఫెస్టోలు ఉన్నాయి కదా, మరి ఎందుకు ఇవ్వలేకపోతున్నారు మీరు? ఇది ప్రజల్ని మోసం చేయడం కాదా? ఏంటి మాట్లాడతావే నువ్వు? పైగా అంటావు అరికథలు పొరకథలు అంటావు. నేను అరికథలు పొరకథలు చెప్పలేదు, కొమ్మదాసు కథలు నువ్వు చెప్తున్నావు.